ఈరోజు భీష్మ ఏకాదశి. గంగా సంతునుల కుమారుడైన దేవపుత్రుడు, సంతుని భార్య అయిన సత్యవతి కోరిక మేరకు రాజ్యాధికారాన్ని, వివాహాన్ని వదులుకొని బ్రహ్మచర్య దీక్షతో జీవితాంతం గడుపుతానని భీష్మ ప్రతిజ్ఞ చేసి దానికి కట్టుబడి ఉన్నందున భీష్ముడు అని పిలువబడ్డాడు. ఏ కురువంశ సంరక్షణ చేస్తానని తండ్రికి మాట ఇచ్చాడో చిత్రాంగద విచిత్ర వీరుల మరణం తరువాత కౌరుల వంశం నిలిచిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన తన ప్రతిజ్ఞను మీరలేదు. తాను చేసిన భీష్మ ప్రతిజ్ఞకు కట్టుబడి అనేక సార్లు తనకు పరీక్షలు ఎదురైనప్పటికీ తన ప్రతిజ్ఞ నుండి తప్పించుకోలేదు. తన జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని, సత్యవతి యొక్క పుత్ర పౌత్రులను సంరక్షిస్తానని ఇచ్చిన మాటకు తన జీవితాంతం నిలబెట్టుకున్నాడు. మాఘ శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తయిన తరువాత భీష్మ పితామహుడు అంపసయ్యపైనే ఉండిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని స్మరిస్తూ ఉండగా కృష్ణుడు పాండవులను తీసుకొని భీష్ముని దగ్గరకు వెళతాడు. భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు, స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలనుకున్నాడు. భగవంతుణ్ణి తలుచుకున్నాడు. మనసులో శ్రీకృష్ణుని స్మరిస్తూ తన హృదయంలో శ్రీకృష్ణుడితో మాట్లాడేవాడు. అంతా జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం లేకుండా భగవంతుణ్ణి పూజిస్తే ఇలాంటి వారికి మోక్షం ప్రాప్తిస్తుంది, తప్పక లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశిష్టమైన రోజున విష్ణుమూర్తి స్మరిస్తూ, ఆయనను పూజ చేస్తూ ఈ దీపాన్ని వెలిగిస్తే అంతా లాభమే అని అంటున్నారు పండితులు. మరి ఏ దీపం వెలిగించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. పూజ చేస్తున్నప్పుడు సహజంగా దీపారాధన తప్పక చేస్తాం. అయితే ఏకాదశి నాడు గోధుమ పిండితో చేసిన దీపాన్ని వెలిగిస్తే దరిద్రాలు తొలగిపోయి ధనం ఆకర్షింపబడుతుంది. ఈ ఏకాదశి శనివారం రావటం మరొక విశేషం. ఈ రోజున వెంకటేశ్వర స్వామి దగ్గర అనగా విష్ణుమూర్తికి గోధుమ పిండితో ఒక ప్రమ్మిదను తయారు చేయాలి. దాన్ని కాసేపు ఆరనివ్వాలి. పచ్చి పిండిలో నూనె పొయ్యరాదు, అది దీపానికి పనిచేయదు. ఆరిన తరువాత నువ్వుల నూనె పోసి ఒత్తివేసి దీపం వెలిగించాలి. అది కూడా సాయంత్రం 5:45 నుండి 6:35 లోపు వెలిగించాలి. అందులో నూనె 4 నుంచి 5 వరకు వెలిగేలా చూసుకోవాలి. ఈ దీపాన్ని యముడి కోసం వెలిగిస్తారు. మృత్యువు నుంచి మృత్యు భయం తొలగిపోవాలని దీపాన్ని వెలిగించాలి. పిండి దీపం మన చేత్తో మనమే తయారు చేస్తాము కాబట్టి సంవత్సరమంతా ఎవరిని ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకుండా చూసుకోమని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. అలాగే సంవత్సరమంతా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా కాపాడమని యముణ్ణి కోరతాం. 4 పెట్టి 4 కోరటం వల్ల ఎటువైపు నుంచి దుష్టశక్తి అయినా మాపైకి వస్తే మీరే కాపాడాలని ఆ ఒత్తులను వెలిగిస్తాం. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఏకాదశి శనివారం రోజు పిండి దీపాన్ని వెలిగించటం వలన అపత్మృత్యుభయాలు తొలగిపోతాయి, యముడి వల్ల వచ్చే హఠత్ మరణాలు తొలగిపోతాయి. ప్రమాదశాత్తు మనకేమైనా ప్రమాదం జరిగి మరణించవలసి వస్తే దాని ఉంది విముక్తిని కలగజేస్తాడు విష్ణుమూర్తి. కావున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపాన్ని వెలిగించటం వలన మృత్యుభయాలు పోతాయి, అలాగే అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఆరోగ్యంగా ఉండడానికి మనకు శక్తిని ప్రసాదిస్తాడు. ఇప్పుడు అర్థమైందా పిండి దీపం ఎందుకో, 4 వల్ల కలిగే లాభాలు ఏమిటో చెప్పిన సమయంలో వెలిగించడం ద్వారా మృత్యు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులుగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.